హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ మసాలా ఆలూ కుర్కురే. పర్ఫెక్ట్ క్రంచీ క్రిస్పీ ఆలూ కుర్కురే చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా భలే వస్తాయి. ఇవి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల యమా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటాయి. ఓసారి వేయించుకునే డబ్బాలో పెట్టుకుంటే కనీసం వారం పైన నిలవ ఉంటాయి, కానీ మీరు ఉంచొద్దు. అవును, మరి అంత బాగుంటాయి ఇవి. లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కిలో ఖచ్చితంగా గట్టిగా పెద్దగా ఉండేటువంటి బంగాళాదుంపల్ని మాత్రమే తీసుకొని దాని చెక్కు తీసి 15 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టినవి తీసుకోండి. ఇదిగో ఇలా ఉంటాయి అవి. ఆ తర్వాత ఇలా కాస్త మందంగా స్లైసెస్గా కట్ చేసుకోండి. ఈ స్లైసెస్ చిప్స్ కట్టర్తో మాత్రం కట్ చేయకండి, మీకు సరైన షేప్ రావు, పల్చగా వస్తాయి. తర్వాత కట్ చేసుకున్న వాటన్నిటిని ఒకదాని మీద మరొకటి పెట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి, స్ట్రిప్స్ లాగా. ఇలాగే బెంగాలీ వాళ్ళు మరో రెసిపీ చేస్తారు, అది ఇంకా బాగుంటుంది, అది నేను మరోసారి చెప్తాను. ఇప్పుడు వీటిని ఓ బౌల్లో తీసుకొని నీళ్లు పోసి కనీసం 3-4 సార్లు వాష్ చేసేయండి. దీనివల్ల బంగాళాదుంపల్లో ఉండేటువంటి పిండంతా పోయి క్రిస్పీగా వస్తాయి కుర్కురే. ఇప్పుడు వీటిని వడకట్టుకొని మరో బౌల్లో తీసుకొని ఓ పచ్చిమిర్చి సన్నని తురుము, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, సాల్ట్, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి నెమ్మదిగా అంతా కోట్ చేసుకోండి. ఇప్పుడు నూనె గోరువెచ్చగా చేసుకోండి. నూనె అస్సలు వేడివేడిగా ఉండనేకూడదు. నూనె బాగా వేడిగా ఉంటే రంగు వస్తాయి, కానీ క్రిస్పీగా రావు, మెత్త మెత్తగా ఉంటాయి కుర్కురే అని గుర్తుంచుకోండి. నూనె గోరువెచ్చగా ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఆలూని వేసి హై ఫ్లేమ్ మీద వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపితేనే కరకరలాడుతూ వస్తాయి. వీటిని 2-3 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత కలుపుతూ వేయించుకోండి. మీరు ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది, ఆలూని సరిగ్గా ఈవెన్గా స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి. ఒకటి సన్నగా, ఒకటి లావుగా, ఒకటి మందంగా ఇలా కానీ కట్ చేస్తే కొన్ని ఎక్కువగా వేగుతాయి, కొన్ని తక్కువగా వేగుతాయి. కాబట్టి కుర్కురే అన్ఈవెన్గా వేగకుండా ఉండాలి అనుకుంటే ఈవెన్గా కట్ చేయాలి అని గుర్తుంచుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి, మిగిలిన కలర్ చల్లారాక వచ్చేస్తుంది. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే కోటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి గాలికి ఆరనివ్వండి. పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు పక్కాగా క్రిస్పీ ఆలూ కుర్కురే వస్తాయి. నేను మీకు త్వరలో ఆలూ చిప్స్ కూడా చెప్తాను. మీకు నచ్చిందా? మరైతే ఒకసారి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా చదువుకొని చేయండి, పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.